సద్గురు, వ్యభిచారంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది వారి ఆధ్యాత్మికతపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? మీ మనసులో ప్రేమ లేకపోతే మీరు ఎలాగో ఒక వ్యభిచారే. సౌలభ్యం కోసం, సుఖం కోసం మీరు జీవితంలో ఏదైనా ఒక అంశానికి అర్పించుకుంటే అది ఒక పురుషుడో లేక స్త్రీనో కానక్కర్లేదు. మీ మనసులో ప్రేమ లేకుండా జీవితంలో ఏ విషయానికైనా మిమ్మల్ని మీరు అర్పించుకుంటే మీరు ఒక వ్యభిచారే, అవునా? అయితే నేను వ్యభిచారానికి విరుద్ధమా? అవును, ఆ కోణం నుంచి చూస్తే విరుద్ధమే అన్ని అంశాల్లో. కానీ మీరు మాట్లాడే వ్యభిచారం సామాజిక కోణం నుంచి అయ్యుంటే అది వ్యక్తిగతం. ఇక మీరు చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంటుంది. నాకు తెలిసి చాలామంది పర్యవసనాలకు తయారుగా లేరు. కానీ విదౌట్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ దే వాంట్ హ్యావ్ సిచ్యువేషన్స్ దట్ దే ఎంజాయ్. పర్యవసనాలను ఎదుర్కోకుండా ఆ సమయంలో ఆనందాన్ని కోరుకుంటారు. ఎవరైతే వాళ్ళు చేసిన పనుల పర్యవసనాన్ని ఆనందంగా స్వీకరించలేరో, ఆ బాధ్యతను స్వీకరించలేరో, వారు మూర్ఖులు. ఇంకా ఒక మూర్ఖుడు ఎన్నో విధాలుగా తనకి తానే శత్రువు. ఎవడైతే తనకి విరుద్ధంగా తాను పనిచేస్తాడో తనకు తానే శత్రువుగా మారిపోతాడో, లేదా శత్రువుగా మారిపోతుందో, అలాంటి వాళ్ళని ఏమనాలి? మీ చర్యల ద్వారా మీకు విరుద్ధంగా మీరే తయారైతే, ఎందుకంటే మీరు చాలా తెలివి తక్కువ పనులు చేస్తున్నారు, మీకున్న చాయిస్ని మీరు ఉపయోగించట్లేదు, తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే మీరు మీ శరీరానికి లేదా మనోభావానికి సంబంధించి ఒకదానికి లొంగిపోయారు, ఇది సరైనది కాదు. ఎందుకంటే మీరు స్వయంగా బాధను కొని తెచ్చుకుంటున్నారు. మనిషికి బాధ కలిగించేది ఏదైనా సరే, స్వయంగా కలిగించుకున్నా సరే, అది పర్వాలేదా? ఎవరైనా సరే తనకు తానుగా బాధను కలిగించుకుంటుంటే అందుకు కారణం ఏదైనా సరే అది తెలివైన పని కాదు, అవునా? నేను దేనికి వ్యతిరేకంగా లేదా మద్దతుగా లేను. మీరు ఇంగితంతో జీవించాలనుకుంటున్నాను. మీకు ఏది సరైనదిగా తోస్తుందో అదే చెయ్యాలి మీరు. ఇది తప్ప అది తప్ప అనేది కాదు విషయం. మీరు మీ జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నారా అనేదే ప్రశ్న. లేదా మీరు దేనికైనా బానిసై చేసే ప్రతి అర్థం లేని పనికి నా దగ్గర నుండి అనుమతి పొందాలనుకుంటున్నారా? లేదు, నేను మీరు చేసే ఏ పనిని సమర్థించట్లేదు, వ్యతిరేకించట్లేదు. మీరున్నంత వరకు, తెలివితో నడుచుకుంటున్నంత వరకు, బిహేవింగ్ సెన్సిబిలీ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇంగిత జ్ఞానం లేకపోవడం పాపం, అవునా? మీరు గనక ఈశ్వరుడు గర్వించదగ్గ రీతిలో వివేకంతో జీవిస్తే పర్వాలేదు. మీరు కేవలం మీ శరీరం, ఆలోచనలు, భావోద్వేగాలు తలొగ్గి మీకు మీరే విరుద్ధంగా వెళితే అది తెలివైన పని కాదు. ఈ తెలివి తక్కువ పని తప్ప అంటే అది తప్పని కూడా నేను అనను. అది చాలా పరిమితమైన మూర్ఖపు పని. నేను నా జీవితంలో దేన్ని సరి అని తప్పని నిర్వచించలేదు. కానీ పరిమితమైన మూర్ఖమైనది ఏదైనా పనికిరానిదే. అందుకే నేనంటాను వ్యభిచారం పనికిరానిదే. ఇది తప్ప కాదా అంటే నేనెవరిని న్యాయాన్యాయాలు నిర్ణయించటానికి? నేను జీవితం గురించి తీర్పులు చెప్పను.
కానీ ఇది మూర్ఖత్వం, పరిమితమైనది. కానీ మనకు మనమే దుఃఖం కలిగించేటువంటి పనులు చేయడం. ఇట్ ఈస్ స్టూపిడ్ అండ్ సెన్స్లెస్. ఇవాళ అంతా ఇదే అనిపించి రేపు మిమ్మల్ని ఒక మూర్ఖుడిలా నిలబెట్టే పరిమితమైన పనులివి, అవునా? ఇది తెలివి తక్కువ పని. ఇవాళ ఇదే ప్రపంచం అనిపించి రేపటికి మీకు మీరే మూర్ఖుల్లా మారటం, మీకు మీరే మూర్ఖుల్లా కనిపించడం ఇంకొకరికి కాదు. ఇది చాలా తెలివి తక్కువ జీవన విధానం. మీరు ఎంత వివేకంతో జీవించాలంటే ఆ దేవుళ్ళకి కూడా మీ పట్ల అసూయ కలిగేటంత. మీరు ఆ విజ్ఞత గనక చూపిస్తే జీవితంలో తప్పొప్పులనే ఉండవు. మీకు ఆ విజ్ఞత లేకపోతే మీ జీవితంలో జరిగేదంతా తప్పే.